ఇది అసలు బోటి ఫ్రై అండి. అసలు ఎలా ఉంటదంటే చాలా సూపర్ అంటే చాలా సూపర్ ఉంటదన్నమాట. అసలు మామూలుగా ఉండదు. అసలు ఇది ఓన్లీ మందులో కానీ లేదు అనుకునేటట్టు ఏదైనా స్నాక్స్ లెక్క తిన్నాను కానీ అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అమ్మా అసలు నా నోరుతో నేను చెప్పలేండి. నాకైతే వీడియో తెస్తున్నప్పుడు నోరు ఊరిపోతూ ఉంది. నేను ఆగలేక ఆల్రెడీ రెండు ముక్కలు కూడా తినేసాను. ఇంకెందుకు లేట్ చేయకుండా మనం ఈ బోటి ఫ్రైని ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసుకుందామా. లెట్స్ గో స్టార్ట్. ఇదేమో బోటి ఫ్రై కోసం అన్నమాట. ముందుగా మీది కుక్కర్ అనేది తీసుకొని వేనిల్లో బోటీని ఎంత బాగా గడుకుంటే అంత టేస్ట్ వస్తుందండి. లేదంటే మీరు తెల్లారు కూడా అసలు తెల్లగా రావాలన్నమాట. ఎంత నల్ల బోటీ అయినా సరే ఈ టైప్లో తెల్లగా వచ్చేటట్టు మీరు చాలా శుభ్రంగా చాలా నీట్గా గడుకోవాలి. వేనిల్లోని ఒక 10 పావు గంట సేపు ఉడకబెట్టండి. దాంట్లోని డస్ట్ మొత్తం పోతుంది. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇందులోనే నేను ఒక 1/2 టీ స్పూన్ మిర్చి పొడి అనేది వేసుకున్నాను. ఒక చిటికెడు పసుపు కూడా వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, దీనికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని అలాగే ముక్కలు ములిగేంత వరకు మాత్రమే నీళ్ళు అనేది పోసుకొని దీన్ని ఒక్కసారి కలిపి కనీసం ఇది నేను 8 విజిల్ వేయించినండి. అప్పుడే నాకు పర్ఫెక్ట్గా ఉడికిందనమాట 8 విజిల్ తర్వాత. ఇప్పుడు నేను ఒక ఫ్రై బన్ అనేది పెట్టుకొని ముందుగా ఆయిల్ పెట్టుకున్నానండి. మనకు ఉడబెట్టింది బోటి ఏదైతే ఉందో చూసారు కదా ఎలా వచ్చిందో. దీంట్లో నేను ఆనియన్ అనేది వేసుకున్నా. నైస్ కటింగ్ ఉండాలండి ఎప్పుడైనా సరే బోటీకి, అప్పుడే సూపర్ టేస్ట్ వస్తుంది. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకున్నా. ఒక చిటికెడు మాత్రమే పసుపు అనేది కూడా వేసుకున్నా. వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టిన బోటీ ఏదైతే ఉందో ఆ బోటీ మొత్తం దీంట్లో వేసి కనీసం ఒక చుక్క వాటర్ కూడా కొద్దిగా లేకుండా బాగా ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఒక 4 పచ్చిమిరపకాయల చీలుకలు అనేది కూడా వేసుకున్నాను నేను. అలాగే సాల్ట్ తగినంత మీరు వేసుకోండి. ఎందుకంటే ఉడబెట్టితోడు వేసుకున్నారు కదా కాబట్టి మిర్చి పౌడర్ కానీ సాల్ట్ కానీ మీరు చూసి వేసుకోవాలన్నమాట. నేను ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను. బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు ఒక 2 రెమ్మలు అనుకోండి. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ మాత్రమే గరం మసాలా. ఇది 1 కేజీ బోటీ అన్నమాట. కేజీ బోటీకి 1/2 టీ స్పూన్ మాత్రమే గరం మసాలా అండి. నేను సొంతంగా పెట్టుకున్న గరం మసాలా. ఇంకా ఫైనల్గా స్టచ్ వచ్చేసరికి మనకు కొత్తిమీర అనేది కూడా వేసేసుకున్నాము. ఈ కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అనేది చేసుకోవాలి. కనీసం కిందనే చుక్కు వాటర్ కూడా లేకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది అంట. వాటర్ ఉండకుండా ఫుల్ డ్రై. ఎలా డ్రై చేసుకోవాలంటే అసలు ఆ డ్రైలో ఉంటుంది అన్నమాట దీని టేస్ట్ అంతా. ఓకే, ఈ టైప్లో డ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి మొత్తం రెడీ అయిపోయినట్టు కనుక ఇప్పుడు నేను స్టవ్ అనేది బంద్ చేసుకున్నాండి. చూసారు కదండి గుమ్ము గుమ్ములాడే బోటీ రెడీ. మీకు వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరీ మరీ అడిగి